కదండి ఏదైనా వీడియో తీసుకుంటుంటే రారా అంటారు రారా రా 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 నా పక్కన కూర్చో ఆపరు మనం టైము యూటిలైజ్ చేసుకోవాలి కదా వీడియో తీయడానికి నా కష్టం బాదంగిరి మిల్క్ తాగుతూ ఉన్నాను పృథ్వీ టీ తాగడానికి వెళ్ళాడు ఈవినింగ్ అరౌండ్ 5:30 అవుతుంది మనం అంతర్వేది టెంపుల్లో దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ అక్కడి నుంచి పోర్ట్కి వెళ్ళి అంతర్వేది పోర్ట్కి వెళ్ళి అక్కడ లోపలికి మడ అడవులకి వెళ్ళాము చాలా చాలా బాగుంది అన్నమాట అండ్ అదేంటంటే జేమ్స్ బాండ్ గూఢచారి అనే సినిమాలో ఉంటుంది లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ అని మడ అడవులు అన్నమాట అమెజాన్ అడవుల తర్వాత మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో అంతర్వేదిలో ఉందన్నమాట మడ అడవులు ఆవే తర్వాత గోదావరి తల్లి గోదావరి నది సముద్రంలో కలుస్తుంది అంటే అన్నా చెల్లెళ్ళ ఏమంటారు అన్నా చెల్లెళ్ళ దీవి అసలు ఎంత ఎట్లా ఉండింది తెలుసా ఎట్లా అయిపోతుంది అన్నమాట బోటు చాలా తక్కువకి మాకు వచ్చారు యాక్చువల్గా అయితే 6,000-6,500 అంట అక్కడికి తీసుకొని వెళ్ళడానికి రెండు ప్లేసెస్కి నియర్లీ 2.5-3 అవర్స్ పట్టింది లోపలికి వెళ్ళి రావడం ఫస్ట్ టెంపుల్లో దర్శనం చేసుకున్నాము టెంపుల్లో దర్శనం చేసుకున్నాక అండ్ నెక్స్ట్ మేము తర్వాత ఏమో టెంపుల్ దర్శనం అయిపోయాక అక్కడే భోజనం చేసుకున్నాము అక్కడే భోజనం చేసుకున్నాక అక్కడికి వెళ్ళి బోట్లో వెళ్ళి 3,500కి మాట్లాడుకున్నాము ఒక 200 ఆయనకి టిప్ ఇచ్చామన్నమాట చాలా చాలా బాగుంది చూడాల్సిన ప్లేస్ అండి అది నేను ఇప్పుడు మీకు పెడుతున్నాను ఇదే ఇంట్రో అనుకోండి చూసేసేయండి అదైతే అండ్ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు ముందు వీడియో అయితే చూడండి ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఆడు జనాలు ఎక్కువ పైన బాదం పాలు నాకు ఆ ఫోన్ ముడివా చాలా చాలా బాగుంది సూపర్ గా పృథ్వీ ఏమో టీ తాగడానికి వెళ్ళాడు టీ తాగుతున్నాను కదా నేను మళ్ళీ ఇప్పుడు టీ అంటే కష్టం ఇందాక పునుగులు తిన్నాము ఇక్కడ స్పెషల్ మసాలా బజ్జీ అంటే క్యాబేజీ బజ్జీ లాగా ఉంది అంత నచ్చలేదు బట్ మిర్చి మాత్రం కట్ చేసి ఆనియన్స్ వేసి ఇచ్చారు చాలా బాగుంది ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట ఇప్పుడు ఫైవ్ థర్టీ అయింది ఆల్రెడీ 5:35 అయింది అన్నమాట ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు హైదరాబాద్ రీచ్ అవుదామని ప్లాన్ యాక్చువల్లీ ఇప్పుడు 12:00 అయింది అనుకో సౌండ్ అగ్గి ఒకసారి సౌండ్ అగ్గి పాలకొలికి వెళ్ళే వేలో బాదం గిరి అని స్పెషల్ డ్రింక్ కోనసీమ స్పెషల్ డ్రింక్ ఇట్లా కుండలో ఇచ్చారనమాట మనకి ప్యాకింగ్ అంతా చూసారు కదా ఇలా ఉంది మనకి మడ్ కుల్ఫీ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా అదిలింది చాలా చాలా బాగుంది వర్షిణి కూడా ఎలా ఉంది వర్షిణి బాగుందా కానీ బాదామ్స్ వచ్చినాయి కదా వర్షిణికి నచ్చలేదు కాజు కాజు కాజూస్ వచ్చినాయి చాలా చాలా బాగుంది కూల్గా యమ్మీగా నిజంగా టేస్టీ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది వర్షిణి కాజూస్ తినదు పర్వాలేదు తీయొచ్చుగా కొంచెం నువ్వు కనిపిస్తావు కొంచెం ముందుకు రా మళ్ళీ కలుద్దాం డాడీ ఏం చెప్తున్నాడో విను
బ్రిటిష్ కాలంలో ట్రాన్స్పోర్ట్ కోసం అని యూజ్ చేసేవాళ్ళంట. దా ఇగో గేట్ దా వచ్చే దా బాగుందా తిరుగుతావు దాని మీద పట్టుకొని. మధ్యలోకి వెళ్తే కనిపిస్తేపా కీస్ జేబులో వేసుకో జాగ్రత్త. ఏమంటే బ్రిటిషర్స్ కాలంలో ట్రాన్స్పోర్ట్ని ఎట్లా యూజ్ చేసేవాళ్ళు గోదావరి వాటర్ మీద అనేది వర్షనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. పృథ్వీ వాటర్ని లాక్ వేసి ఉంటుంది అక్కడ కార ఆపుకోవడం రాలేదు యాక్చువల్గా. ఆ లాక్స్ కనిపించట్లే చాలా దూరం. మళ్ళీ వచ్చినప్పుడు డాడీ చూపిస్తాడులే నీకు. పదండి ఏదైనా వీడియో తీసుకుంటుంటే రారా 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 నా పక్కన కూర్చో ఆపారు. మనం టైమ్ యూటిలైజ్ చేసుకోవాలి కదా. చిన్నప్పుడు పార్క్స్లో ఉండే ఇట్లాంటివి. ఏ కక్క చూసుకో పద పద ఇటు ఏం లేదు పద. అక్కడ అంతర్వేది దగ్గర వచ్చిన లోడింగ్ షిప్స్లోంచి అన్లోడింగ్ చేసుకొని ఇక్కడ వరకు చిన్న చిన్న షిప్స్ చిన్న చిన్న షిప్స్ లో తెచ్చేవాళ్ళు అన్నమాట. మధ్యలో ఆ లాక్స్ ఏంటి మరి యూజ్? వాటర్ అప్ అండ్ డౌన్. అది పనామా కెనాల్ అది చూస్తే ఎస్ ఎస్ పనామా కెనాల్ లాగా. ఓకే ఒకవైపు వాటర్ ని అప్ చేసి ఒకవైపు లోడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ ఇది చేస్తుంది అంతేనా? వర్షిని చూసింది పనామా కెనాల్ది కదా. ఇంకొకసారి చూపిస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అది అట్లాంటి విషయాలు కూడా చెప్తుంటాడు అనమాట వర్షనికి. వెరీ యూస్ఫుల్ కదా. మీరు కూడా మీ పిల్లలకి ఇట్లాంటివి చెప్తూ ఉండండి.